వెల్కమ్ టు ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మరొకండి. రెండు విషయాలను మీ ముందుకు తెచ్చాము. ముందుగా శివసాయి గ్రూప్ 4th anniversary వివరాల్లోకి వెళ్దాం. శివసాయి గ్రూప్ ఆఫ్ కంపెనీ 28వ తేదీన 4th anniversary హన్మకొండలోని తమ హెడ్ ఆఫీస్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ MD మల్లారెడ్డి గారు మాట్లాడుతూ, మా కంపెనీ 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని, వ్యవసాయ అనుబంధ సంస్థగా బీద మధ్యతరగతి వారికి ఉపయుక్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ముందుకెళ్తుందని తెలియజేశారు. కరోనా లాక్డౌన్ టైంలో కూడా కస్టమర్స్కి, ఎంప్లాయీస్కి ఎలాంటి సమస్యలు లేకుండా లోన్స్, శాలరీల చెల్లింపులు జరిగాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎన్నో కంపెనీలు ఉల్టా ఫల్టా అయ్యాయని, కానీ మేము నిలకడగా ముందుకెళ్తున్నామని ఇందుకు సహకరించిన కస్టమర్స్కి, ఎంప్లాయీస్కి ధన్యవాదాలు తెలిపారు. కస్టమర్స్ మరియు ఎంప్లాయీస్ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మరిన్ని పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ MD తెలిపారు. ఖమ్మం RS ప్రసాదరావు గారు మాట్లాడుతూ, కంపెనీని నమ్ముకొని 6 నెలలు కష్టపడిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. వరంగల్ DS శ్రీవాణి గారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓపిక నిలకడతో ముందుకెళ్తే భవిష్యత్ ఉంటుందని తెలిపారు. సిద్దిపేట DS వినయ్ కుమార్ మాట్లాడుతూ, రైతులకు, నిరుద్యోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో ఖమ్మం, సిద్దిపేట, వరంగల్ DSలు మరియు జూనియర్స్ పాల్గొన్నారు. ఇదే రోజు కంపెనీ 4th anniversary గోదావరికని బ్రాంచ్లో కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్ గండి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, నేను పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించి 3 సంవత్సరాలు అవుతుంది. నా ఒక్కడితో ప్రారంభమై ఇంతమందికి ఉపాధి కల్పించడం నాకు గర్వంగా ఉందని తెలిపారు. కరీంనగర్ RS శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, నిలకడగా వర్క్ చేసి మంచి కెరీర్ పొందవచ్చని తెలిపారు. పెద్దపల్లి DS కమలా మేడం మాట్లాడుతూ, నాలాంటి నిరుద్యోగ మహిళలకు ఈ కంపెనీ ఒక మంచి అవకాశం ఇస్తుందని తెలిపారు. జగిత్యాల DS రాజేష్ యాదవ్ గారు మాట్లాడుతూ, ప్రైవేట్ స్కూల్, కాలేజీ లెక్చరర్స్కి ఈ కంపెనీ మంచి కెరీర్ ప్లాన్ చేసిందని, నాలాంటి ఎందరో ప్రైవేట్ టీచింగ్ సిబ్బంది ఈ కంపెనీలో మంచి కెరీర్ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఎంప్లాయీస్ మరియు కస్టమర్స్ పాల్గొన్నారు. ఈరోజు మా 2వ టాపిక్ ఏమనగా, ప్రైవేట్ టీచింగ్ స్టాఫ్ సమస్యలపై పోరాటానికి మా ఛానల్ ముందుందని తెలియజేస్తున్నాము. వాస్తవానికి దేశంలో ఏ ప్రగతి జరగాలన్నా దానికి మూలం తరగతి గదులేనని, అటువంటి సమాజాల నిర్మాతలను తయారు చేసే ప్రైవేట్ టీచింగ్ స్టాఫ్ను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలని కోరుతున్నాం. ఒక రోగిని డాక్టర్ కాపాడుతాడు, అలాంటి డాక్టర్లను, లాయర్లను, లీడర్లను ఎవరినైనా తయారు చేసే శక్తి గురువులకు ఉందని గుర్తించి, ఆ గురువులకు ఈ లాక్డౌన్ పీరియడ్లో కనీస గౌరవ వేతనం చెల్లించాలని మా ఛానల్ తరఫున కోరుచున్నాము. ఈ మధ్య కాలంలో ఆర్థిక సమస్యలతో ఒత్తిడికి లోనవుతున్నారు. అటువంటి వారికి మా ఛానల్ తరఫున మేము ఉన్నామని, మా శివసాయి గ్రూప్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, మీరు ధైర్యంగా, మనోనిబ్బరంగా ఉండాలని మా ఛానల్ తరఫున కోరుచున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.